అగాత్య అని గాని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు ఆ మహిళను చూస్తా ఉంటే నిజంగా హృదయం చలిస్తా ఉంది. జీవచ్ఛవంలా పడి ఉంది ఆమె, నిజంగా కూడా కాన్షియస్ లా లేదు. మరి ముఖం అంతా గాయాలతో, బాడీ అంతా కూడా గాయాలతో, మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప, దానిపైన సీరియస్ గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్, దాదాపు 2000 ఇన్సిడెంట్స్ ఈ 9 నెలల్లో మహిళలపైన అనేక దాడులు, అత్యాచారాలు, అగాత్యాలు జరిగినా కూడా ఉట్టిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు. అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్లిన తర్వాత, వేరే వాళ్ళు వెళ్లిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్లి ఏదో పరామర్శించి వదిలేస్తా ఉన్నారే తప్ప, మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి, మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయో, దాడులు జరుగుతా ఉన్నాయో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలేదు. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని. ఇటువంటి కేసెస్ దాదాపు 2000 పైన అయిపోయినాయి ఇప్పటికి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి